అందరికీ నమస్కారం వృషిక రాశి వారి తలరాత మారబోతోంది నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే ఆర్థికంగా దూసుకుపోతారు శత్రువర్గం గజ గజలా మరి వృష్టి రాశి వారి జీవితంలో ఈ సమయంలో చోటు చేసుకోబోయేటటువంటి ఆ కీలక మార్పులు ఏంటి వీరికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన అంశాలతో పాటు ఈరోజు మన వీడియోలో వృషిక రాశి వారి లక్షణాలు అలాగే వారి స్వభావం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరితో ఉన్నటువంటి వీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో కూడా ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ గురించి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృషిక రాశికి చెందుతారు రాశిచక్రంలో కుజుడు రాశి వారికి ఈ సమయంలో గురువు శనిగ్రహాలు శుభస్థానాల్లో సంచారం చేస్తున్నాయి వీరితో పాటు రాహు కేతువు కూడా ఖచ్చితంగా శుభస్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి అయితే ఈ రాశి వారికి ఖచ్చితంగా ఈ సమయంలో ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి గ్రహాల కదలిక వల్ల ఖర్చులు పొదుపు విషయంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ సమయంలో మీరు ఊహించని ఖర్చులు ఎదురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో మీరు కొంత ఒత్తిడికి లోను కావచ్చు భవిష్యత్తు కోసం పొదుపుపై ప్రత్యేకమైన శ్రద్ద వహించడం అనేది చాలా ముఖ్యం లేదంటే మీరు ఆర్థిక పరంగా ఎక్కువగా నష్టపోయేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇక వృష్టిక రాశి వారికి ఈ సమయంలో కుటుంబ సంబంధాలలో కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా గ్రహాల రవాణా సమయంలో మీ కుటుంబంలో గొడవలు లేదా విభేదాల నుంచి మీరు విముక్తి పొందొచ్చు అయితే దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీ కుటుంబంలో ఖచ్చితంగా ఈ సమయంలో సామరస్యాన్ని పునరుద్ధరించుకోండి మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది ప్రత్యేకంగా ప్రారంభంలో మీకు విద్య పట్ల ఏకాగ్రత అనేది లోపిస్తుంది ఈ సమయంలో విద్యపై ఫోకస్ పెట్టడం కూడా కొంచెం కష్టతరమైన పనే ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడొచ్చు అంతేకాదండి మీరు కష్టపడి వాటిని ఎదుర్కొని లక్ష్యాలను సాధిస్తారు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యుల నుంచి సలహాలు మార్గదర్శకత్వం మద్దతు లభించడం వల్ల మీరు మంచి ప్రయోజనాన్ని చేకూరుకోవచ్చు వృషిక రాశి వారికి ఈ సమయంలో కెరియర్ పరంగా మాత్రం చాలా సానుకూలమైన సమయంగా కనిపిస్తుంది అయితే కెరియర్ను ప్రారంభించిన కొత్తలో మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది వీటిని మీరు మీ నైపుణ్యాలతో ఎదుర్కోవాలి మరోవైపు మీ కార్యాలయంలో పనిచేసే వారికి ఉన్నతాధికారులు సహోద్యోగుల నుంచి మంచి ప్రశంసలు దక్కుతాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు కష్టపడి పనిచేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అయితే ఏవైనా కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు అనుకూలంగా లేని రహస్యమైన నిబంధనలు ఉండొచ్చు ఈ రాశి వారు ఖచ్చితంగా ఆరోగ్యపరంగా కూడా ప్రస్తుతం మిశ్రమ ఫలితాలను పొందేటటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది సంవత్సరం ప్రారంభంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవో అయితే రెండో భాగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది ఈ సమయంలో ఆహార జాగ్రత్తలు తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఏదైనా అత్యవసరమైన వెంటనే వైద్యున్ని సంప్రదించాలి వృశ్చిక వారు ఉగాది తర్వాత ప్రేమ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది గ్రహాల రవాణా వల్ల మీ సంబంధాలు మరింత బలోపేతమవుతాయి ఈ సమస్యలో అంటే మీ యొక్క సమయంలో సమస్యలను ప్రశాంతంగా ఓపిగ్గా పరిష్కరించుకోవాలి అవివాహితులకు మంచి జీవిత భాగస్వామి దొరికేటటువంటి అవకాశం కనిపిస్తుంది వివాహం చేసుకున్న వారికి పని సంబంధిత ఒత్తిడి లేదా కుటుంబ సమస్యలు ఎదురయ్యేటటువంటి అవకాశమూ కనిపిస్తుంది ఇక ఈ రాశివారి మనస్తత్వం స్వభావం విషయానికి వస్తే ఈ వృశ్చిక రాశి వారిని ఎవరైనా చూడగానే కాసేపు మాట్లాడగానే చాలా స్వార్థపరులు అనుకుంటారు కానీ అసలు వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు పరోపకారం చేయువారు ముఖ్యంగా స్నేహితులకు సాయం చేసే గుణం వీళ్లలో అధికంగా ఉంటుంది వృష్క రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్దంగానే ఉంటారు జీవితంలో ఎన్నో సౌఖ్యాలను పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలు అని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీళ్లకి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి కూడా ఎంతగానో ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో కూడా బాగా తెలుసు వృష్టిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగిపోతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వృశ్చిక రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం కూడా మొదలు పెడతారు వృష్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువల్ల రాశి వారు వ్యాపార వ్యవహారాలలో అనేక విజయాలను చేసుకుంటారు ఒకవేళ రాశి వారు గాని ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఇక ఈ రాశివారు జీవితంలో వచ్చినటువంటి సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖాలు పంచుకుంటే జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది వృషిక రాశివారు గురుమౌ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరం వృషిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితాలు లభిస్తాయి ఇక నక్షత్రం పరంగా చూసుకున్నట్లయితే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు వీరు చక్కని వాగ్దాటిని కలిగి ఉంటారు ఇక అనురాధ నక్షత్రంలో పుట్టిన వారైతే విద్య వినయం వివేకం కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఇక సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లో బయట రాణిస్తారు ఇక జ్యేష్ఠ సంతానంలో నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి ఎక్కువగా కోపం ఉంటుంది అయినా కూడా అల్ప సంతోషం అని చెప్పొచ్చు వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడిపోతారు వీరు మంచి ధర్మగుణం కలిగి ఉంటారు అదే కాకుండా వ్యవహారిక జ్ఞానం కూడా కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమని తాము ఉన్నతంగానే ఊహించుకుంటారు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఈ సమయంలో పాటించవలసినటువంటి కొన్ని పరిహారాలు కూడా ఉన్నాయండి అయితే రాహుకేతువుల శాంతి పూజ ఈ రాశి వారికి ఎంతో మేలును చేస్తుంది వినాయకుని విగ్రహాలను సందర్శించాలి దేవాలయాలను సందర్శించాలి సంకష్ట చతుర్ది వ్రతాన్ని ఆచరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి పేద విద్యార్థులకు సాయం చేయండి ఇక వారికి పుస్తకాలు పెన్నులు లాంటివి దానం చేసినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి నీటి ప్రవాహాలకు దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆర్థరైటిస్కి కి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇంకా గాయాల కాకుండా జాగ్రత్త పడాలి ఇక హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలీస పఠించండి సర్వాష్టక కలశాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడింది కూడా రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రని బియ్యాన్ని వేసి ఈ నీటిని ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి సమర్పించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని అమర్చుకోండి దాని ముందు నెయ్యి దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించండి ఈ విధంగా చేయడం వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా రాహుకు సంబంధించినటువంటి వస్తువులను దానం చేస్తే మీపై ఉన్నటువంటి ప్రతికూల ఫలితాలు పోయి శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి